అందుకే పోరాడాలా 3 సంవత్సరాలుగా ఎవ్వరు ఉంచిన విధంగా పోరాడుతున్నాం అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏమీ మన నియోజకవర్గం మంగళగిరి ఏమీ రావే రోజుల్లో మనందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అయా 1985 లోనే మన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది దాని తర్వాత ఏనాడు మన నియోజకవర్గంలో జెండా ఎగరలేదు మళ్ళీ చెప్పా ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాయాలంటే అది మన తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది 2024 ఎన్నికల్లో మన మంగళగిరిని గెలిపించి మన రాముడు చంద్రనకి ఒక కానుకగా ఇవ్వాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను సంక్షేమం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో నేను మీకు చేసి చూపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరిని నేను హామీ ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నాకు ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు అది ఒక కార్యకర్తల సంక్షేమ విభాగం ఆ విభాగం ద్వారా ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా మన కార్యకర్తలకు ఇచ్చే అవకాశం నాకు దక్కింది అంతేకాదు చదువులకు అయ్యే ఖర్చులేమి హాస్పిటల్కి అయ్యే ఖర్చులేమి ఏ పార్టీ చేయని విధంగా దాదాపు 20 కోట్ల రూపాయలు మనం మన కార్యకర్తల కోసం సహాయంగా నిలబడ్డాం ముందు ముందు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం కూడా మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఎటుకో ఆ చరిత్ర మనే రాసాం మళ్ళీ ఆ సభ్యత్వంలో 65 లక్షలు దాటాల్సిన చరిత్ర కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి రాస్తుందని సభాముఖంగా తెలుపుకుంటూ ఎప్పుడు లేని విధంగా ఇంకా కార్యకర్తల దగ్గర అవుతాం మీకు మేము అండగా నిలబడతాం కానీ ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను రాబోయే 2 సంవత్సరాలు మన సమయం కాదు మన చంద్రన్న మన రాముడు చంద్రన్న గెలిపించాల్సిన అవసరం ఉంది దానన్నిటికీ ఆర్నిస్తలు మనందరం కష్టపడాలి ఎవరన్నా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ ప్రోగ్రాంలని క్యాన్సిల్ చేసుకోవాలి కార్యకర్తలారా మనందరం కష్టపడాలి ప్రజల్లో ఉండాలి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ 2024లో ఆంధ్ర గడ్డ పైన మన పసుపు జెండా ఎగరాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలు అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా